Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh Padayatra ku green signal, kani conditions apply. Lokesh Padayatra ku anumati enduku ivvadam ledu. ఏపీలో ప్రభుత్వం నిరంకుశంగా ఎందుకు వ్యవహరిస్తోంది? జగన్ పాదయాత్ర టైంలో మేం కూడా అలాగే అంటే ఏం చేసేవారు? తెలంగాణలో షర్మిల పాదయాత్రను అడ్డుకుంటే అంతా గింజుకున్నారు ఎందుకు? టీడీపీ అనుకూల మీడియా సోషల్ మీడియాలో గత 2 రోజులుగా ఈ ప్రశ్నలు హోరెత్తిపోతున్నాయి. ఈ నెల 27 నుంచి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను ఏపీ పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని మండిపడుతున్నారు టీడీపీ నేతలు. గతంలో జగన్ పాదయాత్ర సందర్భంగా వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ ఇటీవల తెలంగాణలో విజయమ్మ చేసిన వ్యాఖ్యల్ని హైలైట్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. అయితే ఈ హడావిడికి ఏపీ పోలీసులు బ్రేక్ వేశారు. లోకేష్ పాదయాత్ర చేపట్టిందే ప్రభుత్వాన్ని విమర్శించడానికి. యువగళంలో విమర్శలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు కామన్. కానీ ఏపీ పోలీసులు లోకేష్ యాత్రకు అనుమతిస్తూనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని కండిషన్ పెట్టారు. నిబంధనలకు లోబడి ఆయన పాదయాత్ర చేయాల్సి ఉంటుందని తెలిపారు. చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ లోకేష్ యాత్రకు అనుమతి ఇచ్చినట్లు ప్రకటించారు. అయితే కండిషన్లు పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. లోకేష్ యాత్రలో ఎక్కడైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు వినిపిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా వారాహి వాహనంలో యాత్రకు సిద్ధమవుతున్నారు. దీనిపై కూడా పోలీసులు స్పందించాల్సి ఉంది. ఆలివ్ గ్రీన్ వారాహి ఏపీ రోడ్లపైకి ఎలా వస్తుందో చూస్తామన్నారు మంత్రులు. మరి ఆ వాహనంలో పవన్ పర్యటనకు పోలీసులు అనుమతిస్తారో లేదో తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి లోకేష్ యువగళం యాత్రకు అనుమతి ఇచ్చి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు పోలీసులు. 400 రోజుల పాటు 4,000 కిలోమీటర్ల మేర లోకేష్ ఈ యాత్ర చేస్తారు. టీడీపీకి పునర్వైభవం తీసుకొస్తానంటున్న లోకేష్ యాత్రను ఏ స్థాయిలో విజయవంతం చేస్తారో చూడాలి.